భోగి అంటే సినిమాల పండగ. మరి సంక్రాంతి అనగానే అందులో మన భోగి మంటలు, అలాగే ముగ్గురు ముగ్గురు పైన గొబ్బమ్మలు, గొబ్బమ్మల చుట్టూ మరి మా ఆడవాళ్ళు మగవాళ్ళు అత్తారులకు వచ్చిన కొంత అల్లుళ్ళు, హరిదాసులు, కొమదాసులు, ఎన్నెన్నో మన సంస్కృతి మన సంప్రదాయం అంతా మరుగుపడున్న ఈ తరుణంలో ఇటువంటి పండుగలు జరుపుకోవడం చాలా దాన్ని అంటే జరుపుకోవడం ఒక అందరినీ కలపడం, అలాగే మన సంస్కృతి సంప్రదాయాన్ని మరుగుండబడున్న మన సంస్కృతి సంప్రదాయాన్ని మనం గుర్తు చేసుకోవడం ప్రతి దాని వెనకాల ఒక విలువ ఉంటుంది మన పండుగలకి. అలాగే సంక్రాంతికి మరి విడుదలైన మా వీరసింహారెడ్డి అదే మాకు పండుగ ప్రేక్షక దేవుడు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తీసుకుంటున్నా. జై బాలయ్య, జై బాలయ్య. ఇక ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఏదైనా సినిమా మంచి సినిమా అందిస్తే ఎప్పటికీ ఆదరిస్తారు అన్నది మన తెలుగు ప్రజలకున్న మన తెలుగు ప్రేక్షకులకు ఉన్న ప్రత్యేకత. అటువంటిది ఒక అఖండ సినిమాతో ఎటువంటి సినిమా చేయాలా అన్న తరుణంలో ఇటువంటి మంచి సినిమా రావడం అంటే కేవలం ఈ సినిమా ఒక ఫ్యాషన్ బ్యాక్డ్రాప్తో తీసి నేపథ్యంలో తీసిన సినిమా కాదు. ఇందులో చూస్తే మరి అన్న చెల్లెళ్ళ ఫ్యామిలీ సెంటిమెంట్, మహాలక్ష్మి గారు చెల్లెలకి యాక్ట్ చేసింది సినిమా, అందరూ వాళ్ళు వాళ్ళ పోతల పాత్రలు అంతగానో సమర్థవంతంగా పోషించారు. రమా దర్శకుడు మల్లేని గోపిచంద్ మరి ఒక అభిమానిగా అని దృష్టిలో పెట్టుకుని అభిమానులు చెప్పండి అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. బాగున్నానంతా ఆడమగ తేడా కానీ లేకపోతే పడిత బామరాది పట్టుబిడుపులు కానీ నరిక దారిద్రాది దారిద్రమ్మలు కానీ అభిమాన దురభిమానులు అని అడ్డు గోడలు ఉండవు. మంచి సినిమాని అందరూ ఆదరిస్తారు, అలాగే అందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక ప్రతి ఒక్క నిర్మాతలు నవీన్ గారికి, అలాగే మన యలమంచిల రామ్ శంకర్ గారికి, రవిశంకర్ గారికి, ప్రతి సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి, సాంకేతిక నిపుణులకి అయితేనేమి, నటీనటులకి అయితేనేమి, ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో అంతులేని మీ అభిమానం, అలాగే అనంతమైన మీ ఆత్మీయత, ఎవరికి దక్కని ప్రేమాభిమానాలు మనసు పరిచిన ఈ మీ బాలకృష్ణ మీ అందరు కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరు కూడా అందరినీ భోగి మంటల్లాగే అందరు కూడా జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని, ఇక ముందు అందరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలని సరైన నాయకత్వంలో, అలాగే అందరు కూడా ఇక ముందు అష్టైశ్వర్యాలు సంతోషాలు భోగభాగ్యాలు దీతి ఫెస్టల్ స్త్రీ దంపతులు ఆయుధ ఆరోగ్యంతో పూర్ణ ఆయుషు నవగ్రహాలు అనుకుని ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దర్శకుడు ఎటువంటి సినిమా ఇవ్వాలి, మంచి అవకాశం దొరికింది నాకు బాలకృష్ణతో సినిమా చేయడానికి. సో మంచి సినిమా ఇద్దాం అన్న మంచి ఉద్దేశంతో సినిమా తీయడం జరిగింది. Thank you.
أنا اسمانتا. Happy birthday.